फ्रेंड वेलकम टू मई चैनल मैं मेरे साई 645 एपिसोड तेलुगुलो द्वारक अम्मावत साई पिल्ललतो तो अन्निटिकंटे तल्ली हृदय चला दृढ़मैनदी अनि चेबुतारु वेंटने वाळ्ळु साई माकु ई मात्रं अर्थं कालेदु अनगा साई नेनु मीकु ओक कथ रूपंलो विवरिस्तानु अप्पुडु पूर्तिगा अर्थमवुतुंदि ओक ग्रामंलो ओक संगीत कलाकारुल बृंदं उंदि वाळ्ळंदरू सायंत्रं वेळकि ओक चोटकु चेरि प्रतिरोजु आटपाटलतो आ संगीत वाद्यालनि వినసంపుగా వాయిస్తూ ఉంటారు వారందరూ వాయించేదానికి చుట్టుపక్కల వారందరూ వస్తూ ఉంటారు వీలైనప్పుడు వస్తూ ఉంటారు కొంతమంది కానీ ఒక అబ్బాయి మాత్రం ప్రతిరోజు మృదంగం శబ్దం వినగానే ఎక్కడ ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అది వదిలేసి మరి తప్పకుండా అక్కడికి చేరుకొని అలా వింటూనే ఉంటాడు ఇంతలో అతన్ని ప్రతిరోజు గమనించిన అతని స్నేహితులు మేము ఏదో ఒక రోజు వస్తున్నాం కానీ నీవు మాత్రం ఆ మృదంగం వాయిస్తున్నంత సమయం నీవు ఇక్కడే ఉంటున్నావేమిటి ఇలా నీవు ఉండడానికి గల కారణం ఏమిటి అని స్నేహితులు అడగగా అతను ప్రతిరోజు నాకు ఆ మృదంగం శబ్దం వినిపించగానే అది నన్ను పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది అందుకే నేను ఏ పని చేస్తున్నా కూడా దాన్ని వదిలేసి ఇక్కడికే వచ్చి ఆ శబ్దం వినిపిస్తున్నంత సమయం ఇక్కడే ఉండిపోతున్నాను అని అంటారు వెంటనే అర్థం కాని స్నేహితులు ఏంటి నువ్వు చెబుతున్నది మాకు ఏమీ అర్థం కావడం లేదు అది నిన్ను పిలవడం ఏమిటి ఎవరైనా ఒక మృదంగం పిలిస్తే వస్తారా అసలు దానికి మాటలు ఉండవు అటువంటిది అది పిలవడం నువ్వు రావడం నువ్వు చెప్తున్న మాటలు మాకు ఏమాత్రం అర్థం కావడం లేదు అనగా ఆ మృదంగం నుంచి నా తల్లి నన్ను ఇక్కడికి ఆహ్వానిస్తూ పిలుస్తున్నట్టుగా నాకు ప్రతిరోజు అనుభూతి కలుగుతుంది అందుకే నేను ఇక్కడికి వస్తున్నాను నిజం చెప్పాలంటే నా తల్లి ఒక సందర్భంలో బాణం గుచ్చుకొని చనిపోయింది దానితో ఆమె మరణించిన తర్వాత ఆమె చర్మంని వినియోగించి ఈ మృదంగాన్ని తయారు చేశారు అందువల్లనే ప్రతిరోజు ఆ మృదంగం వాయిస్తున్నప్పటి నుంచి నాకు అది నన్ను పిలుస్తున్నట్టుగా దాని నుండి మా అమ్మ మాటలు వినిపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తున్నాయి దాన్ని వినడం కోసమే నేను ఏ పని చేస్తున్నా కూడా దాన్ని వదిలేసి దీని దగ్గరికి వచ్చి నేను ప్రశాంతంగా అది వింటూ ఉంటాను అని సమాధానం చెబుతారు పిల్లలంతా చాలా బాధపడిపోతూ ఉంటారు అయ్యో ఇతని తల్లి ప్రేమ దూరమైంది అని ఇంతలో అక్కడి పిల్లలు నీతో నీ తల్లి ఉన్నట్టుగా నీకు అనుభూతి కలుగుతుందా అని అడగగా హా అని అంటారు వెంటనే సాయి చూసారా ఇప్పుడు తల్లి బిడ్డ ప్రేమ ఎలా ఉందో మీకు ఇప్పటికైనా అర్థమైందా దీన్ని ఎవరూ వేరు చేయలేరు అది చాలా దృఢమైనది తల్లి ఎంతో కష్టపడి నవమాసాలు మోసి బిడ్డకి జన్మనిస్తుంది ఆమె ఎంతో మనోవేదన పడుతుంది ఆ బిడ్డ కూడా ఎంతో సంతోషంగా తల్లిని జీవితాంతం చూసుకోవాలని అభిప్రాయపడుతూ ఉంటారు కానీ కొన్ని అనుకోని సందర్భాల కారణంగా తల్లి ముందుగానే ప్రాణాలు విడవాల్సిన సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది కానీ మరణంలో కూడా తల్లి ఎప్పటికీ బిడ్డకి దూరం కానే కాదు ఇది దీని యొక్క సారాంశం ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మీ తల్లి మీ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది ఎన్నో వదులుకుంటుంది అటువంటి తల్లిని జీవితంలో ఎప్పుడూ బాధ పెట్టనే పెట్టకూడదు తల్లి మీ కోసం చేస్తున్న ప్రతి ఒక్క త్యాగానికి మీరు ఋణపడి ఉండాలి ఆమెని జీవితాంతం బాగా సంతోషంగా చూసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి కష్టం దరి చేరనివ్వకుండా అదే మీ యొక్క బాధ్యత అని సాయి వారికి వివరిస్తారు మరోవైపు ఖండోబాలయం వద్దకి సంగీత కళాకారులు గవర్నమెంట్ అధికారులు ఇద్దరు చేరుకుంటారు వెంటనే గవర్నమెంట్ అధికారి గోపాల్జీ ఈ ప్రయాణ సమయంలో మీరు ఉండడం వలన మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు మీ ద్వారా మేము చాలా కొత్త విషయాలు కూడా తెలుసుకోగలిగాము వీలైనప్పుడు మరలా కలుద్దాం అని అంటారు వెంటనే అతను హా మేము కూడా చాలా దూరం ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉన్నాము విశ్రాంతి తీసుకొని సాయంత్రం వేళకి మేము సాయి వద్దకు చేరుకొని ఈరోజు మేము వచ్చిన భజన కార్యక్రమాలని పూర్తి చేసుకొని వీలైనంత త్వరగా షిరిడి గ్రామం నుండి తిరిగి వెళ్ళిపోతాం వీలైతే కలుద్దాం లేదా మనకి అవకాశం ఉన్నప్పుడే కలుద్దాం అని అంటారు ఇంతలో గవర్నమెంట్ అధికారి ఏది ఏమైనా కూడా మిమ్మల్ని కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము కూడా బాగా అలసిపోయాము ఇక బయలుదేరుతున్నాం అని వారు అక్కడి నుంచి ఎవరి దారి వారు వెళ్ళిపోతూ ఉంటారు కొంత దూరం వెళ్ళేసరికి సంగీత కళాకారుల్లో అమ్మాయి ఆ పిల్లవాడు ఆ కుటుంబం చాలా చక్కగా ఉన్నారు చూడముచ్చటగా నాకు వారి కుటుంబం చాలా బాగా నచ్చింది ఆ పిల్లవాడైతే ఎంతో ముద్దుగా ఉన్నాడు అంటూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఆమె తండ్రి చూడు
నీవు ప్రయాణం చేసినంత సమయం మాట్లాడుతూనే ఉన్నావు. నేను నిన్ను పూర్తిగా గమనిస్తూనే ఉన్నాను. నీవు మన సంగీతం గురించి కాకుండా వారి కుటుంబం గురించి ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, తెలియని వాళ్ళు పరిచయమైనప్పుడు వారితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాలి. అనవసరంగా కలవ చేసుకొని వారికి తెలియని విషయాలు చెబుతూ వారితో సంబంధాలు కలుపుకోవడం ఎంతవరకు శ్రేయస్కరం? మనం ఈ ద్వారకమ్మాయి వద్ద ఉన్న సాయిని కలవడానికి వచ్చాము, అక్కడ భజన కార్యక్రమం నిర్వహించడానికి వచ్చాము, ఆ పని పూర్తి చేసుకొని వెళ్ళిపోవడమే, అంతకుమించి వేరే పనులు ఏం పెట్టుకోవద్దు అని కోప్పడతాడు ఆమెని. మరోవైపు గవర్నమెంట్ అధికారి తని అద్దెకి తీసుకుని ఇంటి వద్దకు చేరుకోగా అది ఇంకా తాళం వేసే ఉంటుంది. వెంటనే అతని భార్య, మీరు ముందుగానే కబురు చేయలేదా మనం ఈరోజు ఇక్కడికి వస్తున్నామని అనగా, వెంటనే అతను, బహుశా గానోజీ మర్చిపోయి ఉండొచ్చు ఈరోజు మనం ఇక్కడికి వస్తున్నాం అనే విషయాన్ని, అందుకే ఇంకా తాళం వేసి ఉన్నారనుకుంటా. నువ్వు ఇక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళి తాళం చెవి తీసుకొస్తాను. జాగ్రత్తగా పిల్లవాడిని పట్టుకొని ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళవద్దు. ఇది కొత్త ప్రదేశం కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళావు అంటే నిన్ను వెతుక్కోవడం నాకు చాలా కష్టమవుతుంది. జాగ్రత్తగా నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండు అని మరీ మరీ చెప్పి అక్కడి నుంచి తాళం తీసుకురావడానికి వెళ్తాడు. ఇంతలో ఆమె, చూడండి మీరు కూడా త్వరగా రండి, ఈ ప్రదేశం చాలా కొత్త కదా, అబ్బాయికి కూడా చాలా ఇబ్బందిగా ఉండొచ్చు, మీరు రావడం బహుశా ఆలస్యమైంది అంటే ఎండ ఎక్కువగా పడే ప్రమాదం కూడా ఉంది అని చెబుతుంది. అతను అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇంతలో ఆమె అటు ఇటు ఆ ప్రాంతం అంతా తిరిగి చూస్తూ, మొన్న మనం ఈ షేడీ గ్రామంకి కొత్తగా వచ్చాము, ఇప్పటి నుంచి ఎక్కడే ఉండబోతున్నాము, ఇక్కడ ప్రజలంతా చాలా కొత్తగా ఉంటారు కానీ వారంతా మనతో కలిసిపోతారంట, మనం సంతోషంగా ఇక్కడే ఉండవచ్చు అని ఆమె ఆ ప్రదేశం అంతా అటు ఇటు చూస్తూ, ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి, ప్రతిరోజు చక్కగా గాలి కూడా లభిస్తుంది అనుకుంటాను అంటూ అటు ఇటు తిప్పుతూ ఉంటుంది పిల్లాన్ని. ఇంతలో ఉన్నపలంగా చాలా ఎక్కువ ఎండ వస్తుంది. వెంటనే ఆ పిల్లవాడు ఏడవడం ఆరంభిస్తాడు. ఆమె ఎంత లాలించి పడుకోబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ పిల్లవాడు ఏడుపు ఆపడు. వెంటనే ఆమె లాలిపాట పాడుతూ ఉంటుంది, అయినప్పటికీ కూడా ఆ పిల్లవాడు ఏడుపు ఆపడు. వెంటనే ఆమె, ఏమిటి ప్రతిరోజు ఏడ్చినప్పుడు నేను లాలిపాట పాడితే ఖచ్చితంగా ఏడుపు ఆపేసేవాడు అటువంటిది, ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు, ఏమీ అర్థం కాకుండా ఉందే అని ఆమె బాధగా నెమ్మదిగా ఆ చిన్ని బాబును సముదాయించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరోవైపు ద్వారకామ్మ వద్ద కేశవ్, సాయి మీ ఆశీర్వాదంతో ఈ సంవత్సరం కూడా నాకు వ్యాపారంలో అధిక మొత్తంలో లాభాలు వచ్చాయి, నాకు చాలా సంతోషంగా ఉంది సాయి అని మాట్లాడుతూ ఉండగా, సాయి అతని మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న వేణునాదంని తీసుకుని దాన్ని ఆలపిస్తూ ఉంటారు. వెంటనే కేశవ్ చూస్తుంటే, సాయి ఎవరికో సహాయం చేయాలనుకుంటాను అంటూ మౌనంగా ఒక పక్కన కూర్చొని ఉంటారు. సాయి ఆ వేణునాదాన్ని అలాగే ఆలపిస్తూ కొంత సమయం వరకు కూర్చొనే ఉంటారు. రేపు ఆ చిన్నిబాబు ఏడుస్తూ ఉండగా వెంటనే అతని తల్లి, ఇతను నిరంతరం ఏడుస్తున్నాడేమిటి, ఇంతకుముందు లాలిపాట పాడగానే ఏడుపు ఆపేసేవాడు, పొరపాటున ఇతనికి మరలా అనారోగ్యం వచ్చి పడిందా ఏమిటి అని ఆందోళన పడుతూ అటు ఇటు చూస్తూ, ఈ చుట్టుపక్కల కనీసం చూడడానికి మనుషులు కూడా లేరు, ఎవరైనా ఉంటే వారి సహాయం అన్నా తీసుకుందామంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటూ ఆమె అటు ఇటు చూస్తూ ఉండగా, కొంత సమయానికి సాయి ఆలపిస్తున్న వేణునాదం వినిపిస్తూ ఉంటుంది చాలా మధురంగా. వెంటనే ఆమె, చాలా మధురమైన వేణునాదం, వినడానికి ఎంతో వినసంపుగా ఉంది, చక్కగా వినిపిస్తుంది, చాలా బాగుంది అని మనసులో అనుకునే సమయానికి ఆ చిన్నిబాబు టక్కున ఏడుపు ఆపేస్తాడు. వెంటనే ఆమె చాలా సంతోషంగా, ఇలా వేణునాదం వినిపించిందో లేదో, ఇప్పటి వరకు ఏడ్చిన పిల్లాడు అలా టక్కున నిద్రపోయాడు, ఏమాత్రం చప్పుడు చేయకుండా చాలా ప్రశాంతంగా ఉంది, వినడానికి నాకు కూడా ఎంతో వినసంపుగా ఉంది. ఆ కృష్ణుడు స్వయంగా వేణునాదాన్ని ఆలపిస్తున్నట్టుగా, బృందావనం నుంచి వినిపిస్తున్నట్టుగా నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆమె కూడా ఆ వేణునాదాన్ని ఆలపిస్తూ అక్కడి నుండి కొంచెం కొంచెంగా అడుగులు వేస్తూ బయలుదేరుతుంది బయటికి. ఇంతలో వారిని చెట్టు వెనకాల ఒక మనిషి నక్కి ఉండి వారికి కనిపించకుండా వారిని అనుసరిస్తూ బయలుదేరతారు. రేపు ద్వారకమ్మ వద్ద సాయి వేణునాదాన్ని ఆలపిస్తూ ఉండగా మైమర్చిపోయి అలా ఆస్వాదిస్తూ కూర్చుంటాడు అప్ప పటేల్. ఇంతలో కోడలు రంభ చేరుకొని, బాబా మీకోసం బాయిజీ అమ్మ ఎదురు చూస్తున్నారు, ఆమె మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు ఇంటికి అనగా, వెంటనే అతను సాయి వేణునాదాన్ని ఆలపిస్తుంటే నాకు ఇలాగే ఇక్కడే స్వయంగా వింటూ కూర్చొని ఉండాలనిపిస్తుంది అని అంటారు. ఇంతలో పక్కనే ఉన్న కేశవ్, చూడండి సాయి ఎంత సమయం ఆలపించినా మనం ఇక్కడే కూర్చొని ఉండిపోతాం
అది సాయి యొక్క మహిమ. ఇప్పుడు మిమ్మల్ని పిలిచింది బాయజమ్మ. బాయజమ్మ ఆదేశాన్ని ఎవరు ఉల్లంఘించడానికి వీల్లేదు. అది స్వయంగా సాయి అయినా మనమైనా. కాబట్టి ఇప్పుడు మీరు తప్పకుండా తిరిగి ఇంటికి వెళ్ళి తీరాల్సిందే అనగా వెంటనే అతను హా నీవు సరిగ్గా చెప్పావు దా వెళ్ళం అని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరతారు. అప్పా పటేల్ వారు ద్వారకమై బయటకి చేరుకునేసరికి ఆ చిన్నపిల్లాడి తల్లి ఎదురుగా వచ్చి ఇక్కడ దగ్గరలో ఎక్కడి నుంచో వేణినాదం వినిపిస్తుంది అది ఎక్కడి నుంచి వినిపిస్తుందో కొంచెం చెప్పగలుగుతారా అని అడగ్గా వెంటనే రాంబా మీరు షేడి గ్రామంకి కొత్తగా వచ్చారా అందుకే బహుశా మీకు తెలియకపోవచ్చు ఇది ద్వారకమాయి ఇక్కడ సాయి ఉంటారు సాయి ప్రతిరోజు అలాగే వీలైనప్పుడల్లా వేణునాదాన్ని ఆలపిస్తూనే ఉంటారు మీరు ఎలాగో ఇక్కడ దాకా వచ్చారు కదా లోపలికి వెళ్ళి సాయి యొక్క ఆశీస్సులు తీసుకోండి సాయి ఆశీస్సులు ఉన్నాయి అంటే తప్పకుండా మనకి మేలు జరుగుతుంది ఎటువంటి ఆపద మన దారి చేరనే చేరదు అనగా వెంటనే ఆమె ఏమిటి సాయినా ఈరోజు ఉదయం నుండి నేను ఈ పేరు వింటూనే ఉన్నాను అతను చాలా గొప్ప వ్యక్తి సిద్ధపురుషుడని విన్నాను నిజమేనా అని అడగ్గా వెంటనే అప్ప పాటిల్ గారు మీరు విన్నది నిజమే మేము సాయిని దేవునిగా భావిస్తూ ఉంటాము అతన్ని సర్వాంతర్యామిగా మేము ఎప్పటికప్పుడు కొలుస్తూనే ఉంటాము మీరు కూడా ఇక్కడే ఉంటూ ఉంటారు కదా ఒకసారి సాయిని కలిశారు అంటే మీకు కూడా ఒక మంచి అనుభూతి కలుగుతుంది ఏదో ఒక రోజు తప్పకుండా మీకు కూడా ఒక మంచి దర్శన భాగ్యం లభిస్తుంది వెళ్ళండి వెళ్ళి సాయిని కలవండి అని వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే ఆమె తన కుమారుడు మున్నాతో మనం ఇలా వచ్చామో లేదో మనకి ఇలా సాయిని కలిసే భాగ్యం కలిగింది మనం చాలా అదృష్టవంతులం షేడి గ్రామం వచ్చి ఈ సాయిని ఇంత త్వరగా కలుగుతున్నామంటే వీరందరూ చెబుతున్నారు పద వెళ్ళం అని ఆ బాబుతో మాట్లాడుతూ ఉంటుంది రేపు ఆమె భర్త తాళం చెవితో ఇంటి వద్దకు చేరుకొని చూడగా వీళ్ళిద్దరూ కనిపించకపోవడంతో ఆందోళన పడిపోతూ వీళ్ళు ఇంతలోనే ఎక్కడికి వెళ్ళి ఉంటారో నేను మరీ చెప్పాను ఇది కొత్త గ్రామం మనకు తెలియదు ఎక్కడికి వెళ్ళవద్దు ఒకవేళ వెళ్తే వెతుక్కోవడం కష్టమవుతుందని చెప్పకుండా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆ ప్రదేశం అంతా వెతుకుతూ అలా ఆందోళన పడుతూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ వెతకడం ఆరంభిస్తారు మరోవైపు ద్వారకామాయలోనికి ఆమె నెమ్మదిగా తన బాబుని తీసుకుని అలా చేరుకొని స్వయంగా తన చేతులతో ఆ బాబుని సాయి వడిలో పెడుతుంది వెంటనే సాయి వేణునాదాన్ని ఆపేసి నీవు ఎవరికి నీ బాబుని ఇవ్వవు కదా మరి అలాంటిది స్వయంగా నీవే నీ బాబుని నా వడిలో పెట్టావేమిటి అని అడుగుతారు ఆమె ఆశ్చర్యానికి గురయ్యి మీకెలా తెలుసు ఈ విషయం అని అడుగుతుంది వెంటనే పక్కనున్న కేశవ్ సాయికి ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది సాయి వద్ద ఎవరూ ఏమీ దాచలేరు అనగా వెంటనే ఆమె మనసులో అంటే సాయికి ప్రతి ఒక్క విషయాలు అర్థమవుతాయి తెలుస్తాయి మా పరిస్థితి కూడా సాయికి తెలుస్తుంది మేము మా బాబు విషయంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాము అతన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నా అనే విషయం కూడా సాయికి తెలిసే ఉంటుందన్నమాట అని మనసులో అనుకుంటుంది ఓం సాయిరామ్ అని ఆమె అనుకుంటూ ఉంటుంది సాయి అలా నవ్వుతూ చూస్తారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ